లక్షల మందికి పింఛన్ దారులకు వైసీపీ ప్రభుత్వం నోటీస్ అందజేయడం జరిగింది. అదే విధంగా ప్రకాశం జిల్లాలో దాదాపుగా 8000 మందికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 2180 మందికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వృద్ధులైతేనేమి, వికలాంగులైతేనేమి, వితంతులైతేనేమి, వీరందరి మీద ఇన్ని సంవత్సరాలు లేని కొత్తగా జీవో తీసుకొచ్చి పేద ప్రజలను మోసం చేసే విధంగా ఈరోజు జనసేన ప్రభుత్వం ఇవాళ వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుంది. కొత్త పెన్షన్లు ఇవ్వడానికి పాత పెన్షన్లు ఎత్తేసే విధంగా 3000 రూపాయల పెన్షన్కి పనిచేస్తుంది ఇవాళ వైసీపీ ప్రభుత్వం. ఇదే ప్రభుత్వం కంటిన్యూస్ అయితే ప్రజలు ఎంత నష్టపోతారో ఇవాళ తెలిసే విధంగా ఇవాళ జనాలు తెలుస్తుంది. ఈ పెన్షన్ రద్దు దాదాపుగా ఇన్ని సంవత్సరాలు చేయడం, ఇవాళ కొత్తగా తీసేయడం ఏంటని అర్థం కావట్లేదు. దాదాపుగా 1000 చదువులు మించిన వారికి తీసేయటం, 300 మీటర్ల వాళ్ళకి తీసేటి ఎంతవరకు సమంజసం ఇది? పేద ప్రజలు వాళ్ళ తాతలు అయితేనే వాళ్ళ పిల్లకాయలు గిఫ్ట్గా ఇస్తే ఈరోజు కొలతలు వేసి ఏ చదువులు ఉందని చెప్పి వాళ్ళ పెన్షన్లు తీసేయటం, పేద ప్రజలు ఎంతమంది అల్లాడిపోతున్నారు, ఎక్కడ లేని కరెంటు మీటర్లు ఇళ్ళ మీద పెట్టడం, ఇలా ఆధార్ కార్డులు ఉన్నాయని ఇప్పుడు నిరూపించడం, ఇప్పుడు తీయపెట్టడం, నోటీసులు ఇచ్చి ప్రజల్ని వంచనకు గురి చేసే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తుంది. మీక చిత్తశుద్ధి ఉంటే పేదలకైతేనేమి, వృద్ధులకైతే, వితంతులకైతేనేమి ఇప్పుడు వరకు ఇచ్చిన వారికి కొనసాగించే జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదురు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మెమరాండం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా పరిపాలన చేసుకుంటూ వెళ్తే వృద్ధులకి పెన్షన్లు ఇవ్వకపోతే కంటిన్యూ ధర్నా చేయడానికి, ఉద్యమం చేయడానికి కూడా జనసేన పార్టీ రెడీగా ఉంటుందని చెప్పి ఈ సభకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒంగోలు నగరంలో సుమారు 2180 మందికి పెన్షన్లు అర్హుదారులైన పెన్షన్లు తీసేయడం జరిగింది. అదేమని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు. నోటీసులు తీసుకోకపోతే ఇళ్ళని తీసుకొచ్చి అతికించడానికి, అదేవిధంగా వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు వాళ్ళు చేసి సంతకాలు పెట్టించుకోవడం, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ అడగడానికి జనసేన పార్టీ ఈ రోజున ఒంగోలు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఖబర్దార్ సీఎం, గత 2 ప్రభుత్వాల నుంచి అర్హులైన పెన్షన్లు ఈ రోజున ఎందుకు కాకుండా పోయారు? మీ ఇష్టారాజ్యంగా కొత్త జీవాలు తీసుకొచ్చి ఈ రోజున అర్హులైన పింఛన్దారులను, వితంతువుల్ని, వికలాంగులను, ఒంటరి మహిళలను ఎందుకు మీరు దూరం చేస్తున్నారు పింఛన్లకి? అటువంటి వారందరికీ ఈరోజు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఆ విషయం గురించి కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడానికి ఈ రోజున కలెక్టరేట్ ముందు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముందు వాళ్ళకి అర్హులైన పింఛన్దారులకి మళ్ళా పింఛన్లు ఇవ్వకపోతే ఒంగోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించి ఇచ్చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. కబడ్దార్ సీఎం, జై జనసేన, జై హింద్.
యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ఇంటికే తీసుకొచ్చి పింఛన్లు ఇస్తున్నాం అవ్వా తాత నేనున్నాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 6 లక్షల మంది పింఛన్లను తీసేయడానికి నోటీసులు ఇవ్వడానికి గల కారణాలను వెంటనే చెప్పాలి. వాళ్ళు అర్హులైతేనే మీరు ఫస్ట్లో వాళ్ళకి పింఛన్లు ఇచ్చారు. ఈరోజు కొత్తగా 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇప్పుడు లేని ఆస్తుల్ని చూపిస్తూ లేని కారణాలను చూపిస్తూ వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు లేఖ రాసినట్లు వాళ్ళకి ఏదైతే చూపించారో ఆ ఆస్తులనైనా వెంటనే వాళ్ళకి స్వాధీనం చేయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పింఛన్లు ఎందుకు రద్దు చేస్తున్నారు దానికైనా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రియాక్ట్ అయ్యి వాటికి సమాధానం చెప్పి తీరాలి. వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ పేదలుగా ఉండి పింఛన్ల కోసం ఎన్నో చోట్ల తిరిగి తెచ్చుకున్న పింఛన్ని మీరు ఈ రోజున 250 రూపాయలు పింఛన్ పెంచి మిగతా వాళ్ళని తీసేసి అవేదో వాళ్ళకి ఏదో ఇస్తున్నట్లు మళ్ళీ మేము పింఛన్ పెంచామన్న మాట కోసం మీరు ఉన్న అర్హుల్ని తీసేయడం చాలా చాలా దుర్మార్గమైన పని. ఇది వెంటనే మానుకొని నోటీసుల్ని వెంటనే రద్దు వెంటనే వెనక్కి తీసుకోవాలని అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి పింఛన్ అందజేయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రియాక్ట్ అవ్వకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాకి సిద్ధంగా ఉంటాము. పింఛన్దారులకి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్.